అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? మరొక వీడియోలకు స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం ఆనందకరమైంది, కొంచెం కాదు చాలా ఆనందకరమైంది. విషయం ఏంటంటే సురేష్ ఉన్నాడు కదా, తెలుసు కదా మీకు, సురేష్ గాడి బ్లాగ్స్ ఛానల్. తన ఛానల్ అయితే 2.5 నెలల్లో ఏమవుతుంది క్రియేట్ చేసాం. నన్ను చూసి నేను కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటుంటే గో హెడ్ అన్న కొంచెం మోటివేట్ చేసి ముందుకు పంపించాను అన్నమాట. ఛానల్ అయితే క్రియేట్ చేసాం, వచ్చి నైట్ అంతా కూర్చుని ఎట్లా చెయ్యని నాకు తెలిసి నేను చెప్పాను అన్నమాట. చెప్తే ఈరోజు తనదైతే నాది మనకి 1700 మంది సబ్స్క్రైబర్స్, అయితే తనకి ఒక్క వీడియోకే 1400 మంది వచ్చారు. ఒక వీడియో అయితే బాగా వెళ్ళిపోయింది, చాలా హ్యాపీ. 135,000, 136,000 వ్యూస్ వచ్చినాయి అన్నమాట ఒక్క వీడియోకి. వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది, 1000 మంది ఎప్పుడో అయిపోయారు, 1700 దగ్గరకు వచ్చేసాడు. అందుకని చెప్పేసి మానిటైజేషన్కి అప్లై చేయబోతున్నాం అన్నమాట. వస్తున్నాడు, తనైతే చాలా సంతోషంగా ఉంది. నా చేతులతో క్రియేట్ చేసిన 2 ఛానళ్ళు కూడా అంటే అంత బాగా సక్సెస్ కాకపోయినా సక్సెస్ పరంగా వెళ్తున్నాయి, అది చాలా సంతోషంగా ఉంది. తనైతే వచ్చిన తర్వాత మానిటైజేషన్ ఆన్ చేసి తన ఛానల్కి కూడా మనకు తోచిన దాంట్లో హెల్ప్ చేద్దాం. నాకు తెలిసిన దాంట్లో ఎదుటివాళ్ళకి చెప్పడం అనేది ఇష్టం, తెలియజేయడం అనేది మనలోనే దాచిపెట్టుకుంటే ఏమొచ్చింది ఏం రాదు కదా, అది సంగతే. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఝాన్సీకి పని లేదు, ఇంట్లోనే ఉంది, నిద్రపోతుంది పాపం. అది సంగతే, టైం చూసుకున్నట్లయితే 11:15 అవుతుంది. ఇప్పుడే ఫోన్ చేసాడు మనవాడు వస్తుందా అని చెప్పి. వచ్చిన తర్వాత గురుదక్షిణ అడగాలి, గురుదక్షిణ ఇవ్వకుండా గురువు ఏం చెప్తాడండి పాఠాలు, చూద్దాం ఏం గురుదక్షిణ ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఝాన్సీ ఇంటి దగ్గర ఉంటుంది కదా, పిల్లలకి పరమాణం అయితే కాపిద్దాం, పిల్లలకి మా నాన్నగారికి ఇద్దరికి కలిపేసేసి. అంతే ఈరోజు వీడియో చూద్దాం. చూడండి, పెద్ద యూట్యూబర్ అయిపోయి నాకు ఏం పట్టించుకుంటారు, ఫోన్ కూడా ఎత్తట్లేదు అండి, ఇప్పుడు 2 సార్లు ఫోన్ చేసా. అక్కతో మాట్లాడుతున్నా. కంగ్రాచులేషన్స్ గురువు గారికి. అదే ఉంటాడు శిష్యుడు స్టూడెంట్, ఏది బ్లర్ రాదు నాకు. చెప్పాను కదా మానిటైజేషన్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు గురువు గారికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ సమాధానాలు ఏం చెబుతాడు చూడాలి. ఫోన్ డి ఊళ్ళో పెట్టిద్దాం అనుకున్నా, పువ్వులు దొరకలేదు. ఓకే, పాన్ కార్డు, ఓకే ఆధార్ కార్డు, ఓకే గురుదక్షిణ, గురుదక్షిణ అదేంటండి గురుదక్షిణ. అంటే ఎంత ఇచ్చామేది మనం మనసుకు తెలియాలి, ఇంటికి వెళ్ళి లోపల చూసుకున్నాక ఆయన తెలియాలి, అందుకే కనపడకుండా ఇచ్చేసా. నల్గొడేది పసుపు కొంగోలయ్యి వత్నే వత్ని వెనకాల. అదేంటి సంగతే, చాలా హ్యాపీ. విషయం ఏంటంటే ఇక్కడే ఈ దీని వెనక మాలే కూర్చుని ఒక నైట్ అయితే ఛానల్ క్రియేట్ చేసాం. ఆ ఛానల్లో చాలా తొందరగా సక్సెస్ అవ్వడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉంది. వాట్ ఫీలింగ్? 2 నెలల 18 రోజులు, 2 నెలల 18 రోజులు మందన్నా ఇంకా ఏంది, ఇప్పటికే 6 నెలలు 7 నెలలు అవుతుంటే 1700 సబ్స్క్రైబర్స్ అయితే ఈయనకి ఒకే ఒక వీడియోతో లీక్ చౌకట పడిపోయింది ఛానల్, బాగా టాప్కి వెళ్ళింది అనమాట. అది సంగతి, ఇప్పుడైతే ఈ మానిటైజేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుని సార్ నేను సెండ్ ఆఫ్ ఇచ్చి నేను చెప్పిన పని చేద్దాం. సరేనా? ఓకే సరే, ఇంక ఇంతేనా? కాదు కాదు, లాస్ట్లో బాగా చెబుతులే. సంగతే 3 స్టెప్లకి 1 స్టెప్ కంప్లీట్ అయ్యింది, అంటే దాని ప్రాసెస్ అంతే, మనం పట్టుకుని పీకిన అవ్వదనమాట. ఇంకొక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొంచెం ప్రాసెస్, దాని తర్వాత 15 రోజులు 20 రోజుల తర్వాత పిన్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ప్రాసెస్. ఇది మొత్తం ఏదో పెట్టలేదన్న, ఒక 25 రోజుల దాకా పట్టిద్ది అనమాట, 20-25 రోజులు కాదు. ఈ $10 కూడా కంప్లీట్ అయ్యి పెట్టే వరకు నెలపైనే పట్టిద్ది. $10 కంప్లీట్ అవ్వాలి, దాని తర్వాతే బ్యాంకు డీటెయిల్స్ మనకి ఇచ్చేదానికి వచ్చింది అనమాట. ఏదైనా గురువు గారు అని వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా, అది కాదంట. ఏది అడుకోవా, ఆడే అదే కాదు. అది సంగతి అయితే అయిపోయింది, ఈయనైతే కారుకి వెళ్తాడు, ఏసీలో కూర్చోబోతున్నాడు వెళ్ళి. సరే టైం అవుతుంది, బయలుదేరారు, ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారు. మరి బాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. బాయ్ బాయ్ బాయ్. గురువు గారికి వందనాలు. పంగనవ్వాలా?
పంగరావాలు పెడతాడు చూడండి, గురుదక్షిణ కాకుండా అది సంగతి. గురుదక్షిణ మాత్రం వదిలిపెట్టేదే లేదు, గట్టిగానే పట్టుకుంటా. పూల్లో పెట్టుకొస్తాడండి. ఎప్పుడు? అప్పుడే. ఎప్పుడు? నేను వచ్చినప్పుడు. సరే సరే అయితే సరే, బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్. మనం ఈయన వెళ్ళినాక మన పని ఉంది కదా, అది చూద్దాం. కంటిన్యూస్ కంటిన్యూస్. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు అందరూ? అందరికి అయితే గుడ్ ఈవినింగ్. ఈ రోజు వీడియో ఏంటంటే, అనిల్ చెప్పాడు కదా పరమాన్నం. చెప్పాడు చెప్పాడు చెప్పాడు. నేనైతే నీళ్లు ఎసరు పెట్టేశారండి. కుంభీ పాకం ఉంది. వంట వీడియోలు చేసి అయితే చాలా రోజులు అవుతుంది కదండి, అందుకని ఈ రోజు అయితే నేను ఈత ఒకటి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. నా స్టైల్లో ఇద్దరమే, నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తున్నాను. ట్రై చేయండి, మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కదా. నేనైతే అది ముందు నీళ్ళు అయితే ఎసరు కాగిపోయినాయండి. ఎసరు కాగిన తర్వాత సగ్గు బియ్యం ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి. సగ్గు బియ్యం చాలా మంచిదండి వేడికి, చలవ చేసిద్ది. చాలా సగ్గు బియ్యం అయితే ఉడకతాయండి. ఇలా మనం సేమియా దాంట్లో కొన్ని కొన్ని వెరైటీలు ఉన్నాయి కదా, అవి నా వెరైటీలు ఎందుకు చూపిస్తారండి. అదండి, నేనైతే ఛార్జ్ చేసుకున్నా, టేక్ ఛార్జ్. ఇది మొత్తం నేనే నడిపిస్తారా దాన్ని. ఇదిగో ఫస్ట్గా మనం గ్యాస్ వెలిగించుకుని ఈ సేమియాని కొంచెం మీకు తెలిసిందేగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. మీకు తెలియని విషయం ఏంటంటే గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. దీనికి సిమ్లు తక్కువ ఉండవు, మనం తగ్గించుకుంటాం అంతే. అది ఇదిగోండి, ఏదో బ్రౌన్ కలర్ వచ్చినాయి, ఇంకా మాడిపోయే స్టేజ్కి వచ్చినాయి అనమాట. దింపుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ చాలా ఫాస్ట్గా చేద్దాం. కాస్త నెయ్యి అయితే ఉంటే వేసుకోండి మీరు. స్పూన్ పెట్టాలి దాంట్లో. సారీ, క్షమించాలి, స్పూన్ పెట్టాలి నిజంగా. నెయ్యి హీట్ అయిన తర్వాత, నెయ్యి హీట్ అయిన తర్వాత ఇదిగో ఆల్రెడీ మనం తెచ్చాను కదా మా నాన్నకి అని చెప్పేసి కనపడుతున్నాయి. ఇదిగో ఈ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేయకూడదు అందుకే ఇట్లా. తర్వాత నేను స్పెషల్గా ఏం చేశానంటే, ఇదిగో నువ్వులు కూడా వేస్తున్నా. నువ్వులు చాలా మంచిదంట, చాలామంది సజెస్ట్ చేశారు. నువ్వులు కూడా ఫ్రై చేద్దాం ఇందులో. దాంట్లో అయ్యేసేస్తే తీయలేవు, ముందు వేపుకుంటే తర్వాత అయితే వేస్తావు. నాలుగు బుర్ర ఉపయోగించు. మామూలు మొత్తం వేసేయచ్చుగా, మొత్తం ఒకసారి తీసుకోండి. ముందు అయ్యాక ఇదిగోండి నెయ్యి అయితే హీట్ అయింది, ఇవి అయితే వేద్దాం. ఇప్పుడైనా వాడతాం మేము, ఇంతగా హడావిడికి ఎప్పుడు నెయ్యి పరమాణం అయితే చేయలేదు. పాయసం అంటే నార్మల్గా ఇవన్నీ ఉండవు కాబట్టి నార్మల్గా చేసుకుంటాం. అంటే ఈ రోజు అంటే ఇవి ఉన్నాయి కాబట్టి చేస్తాం అన్నమాట. అయితే ఫ్రై చేద్దాం, ఇవి లాస్ట్లో వేద్దాం, మాడిపోతాయని చెప్పేసి. ఇదిగోండి ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినవి వేగిపోయినాయి అన్నమాట. వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఈ తర్వాత ఈ నీళ్ళలోనే నువ్వులు వేసుకుందాం. అనిల్ అయితే లేడండి, ఫోన్ అయితే బయటకు వెళ్ళిపోయాడు. నువ్వులు అయితే మనం వేసుకుందాం. సరే పైన పడతాయేమో చూడండి. ఈ నువ్వులు నేను ఒట్టిగా వేయించమంటే నెయ్యి ఉంది కదా వేసి ఆపాలి అని చెప్పారని అనిల్ కంపు కంపు చేశాడు. ఇప్పుడు ఈ నెయ్యిలో నుంచి రావు అన్నమాట, అందుకని నాకున్న సేమ్ కూడా వేసేసేసాను. కలిసిపోయింది, ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఏందో ఇంట్లో ఆడమనిషి చెప్పే మాట వింటారా? ఏందో ఓర్ని జోక్ చేసి ఓర్ని జోక్ చేసి చాలా అండి, గ్యాస్ అయితే ఆపేసేస్తున్నానా. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతకేం మొదలు పెట్టాడు, అటు వెళ్ళిపోయాడు. ఓర్నే పేరుకి మాత్రం నేనే చేస్తున్నానని చెప్పానని అంటాడు. ఇప్పుడు మన సగ్గు బియ్యం కాయ నేను చూద్దాం అక్కడికి వెళ్ళి. సగ్గు బియ్యం ఉడికిన ఇలా చూద్దామండి.
ఇలా ఉన్నాయి కదా కొంచెం అయితే తెలిసిపోతాయి అవి అందగా ఉడికినాయని మీకు సరి కనిపించట్లేదు ఇంకా కొంచెం ఉడకాలి సగ్గు బియ్యం అయితే ఉడిపోయినాయండి ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా సేమియా నువ్వులు వచ్చేసామండి మళ్ళీ వీఆర్ బ్యాక్ అంటే ఐఎమ్ బ్యాక్ సేమియా అయితే ఉడిపోయిందండి సగ్గు బియ్యం బాగా ఉడిపోయింది ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం లాగుంది అనుకోవద్దు అదే కరిగిపోయింది తిప్పి తిప్పి తిప్పంగానే యాక్చువల్ తురిమేయాలే కాదు అంత సమయం లేదు మిత్రం అన్నట్టు నువ్వులు బాగా కనపడుతున్నాయి జాన్సీ ఎత్తుకుపోయి ఈ నువ్వులు 70% యాక్చువల్ నేనే ట్రై చేశా అవి ప్రొఫెషనల్ ఏం కాదు అంటే మంచిదని చెప్పేసి యాక్చువల్ పౌడర్ చేయాల్సిందేమో కదా అదేంటి సంగతి మనకి పాలు అయితే అవైలబుల్ మామూలు పాలు లేవు అందుకనే ఏంటి మన సురేష్ చేతే ఇదిగో ఇది ఈ సంగం పాలు సగం పాలు ఇచ్చాడు కాదులేండి సగం పాలే సగం పాలే తెప్పించా అన్నమాట లీటర్లో సగం అర్రేదా కాఫీ కొద్ది కొంచెమ్మా బో మట్టి సట్టి పాయసం అయ్యి డ్రై ఫ్రూట్స్ అది లాస్ట్లో ఎత్తావా ఎవరు చెప్పా నీకు లాస్ట్లో ఏమని నేనే చెప్పా సరే సరే నేను వెళ్తున్నా కానీ అదేసి అదే సంగతి ఇవి ఉడకతా ఉండగా చిక్కబడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కీలకతం దుకాణం బంద్ అనమాట పాయసం ఇలాచి బొలాచీలు ఉంటాయి ఇక మరి ఇదిగోండి గుమ్మగుమ్మలాడే పరమాణం అయితే రెడీ అయింది చాలా బాగుందంట పిల్లలు తిన్నారు ఇదిగో కాకపోతే నా సొంత అంటే మొత్తం నేను చేయలేకపోయాను అన్నమాట అది సంగతి సీతారా పాయసం దాయా బాగుందా ఓ చూడండి వీళ్ళు కొట్టుకులాడుతున్నారు తాగి ఇంకో పిల్లకాయ ఏది నీ సంగతి ఏందమ్మా బాగుందా బాగుందా నిజంగా ఎవరు కాచారు అబ్బో చూసే సమాన న్యాయం చేసింది ఏ తలకాయ ఇది ఇద్దరం కాసామా చెప్పు నువ్వు బాగా చెప్పు నువ్వు బాగా చెప్పు నువ్వు బాగా చెప్పు నేను బాగా చెప్తా ఇదిగోండి ఇదైతే మా నాన్నకి ఇచ్చేస్తాం వెళ్ళి అది సంగతే అక్కడ తింటుందండి అండ్ నేను కూడా తిన్నానులే అది పరమాణం అయితే బ్రహ్మాండంగా ఉంది మనం ఏకపక్షం కాదు అన్నట్టు లోపాలు కూడా నేనే చెప్పేస్తా అంత సూపర్గా అంటే సూపర్గా ఉంది కాకపోతే మనం చేసిన పొరపాటు ఏంటంటే నువ్వులు ఉన్నాయి చూసారా నువ్వులు కానీ ఫ్రై చేసిన తర్వాత పౌడర్ చేసి వేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉండేది నువ్వులు కొంచెం తగులుతున్నాయి అన్నమాట పంటికి అది సంగతే మనం అంత సూపర్ అని చెప్పుకోకూడదు ఉండదు అన్నట్టు చెప్పాలి దీని పేరు ఏం పేరు ఇది నువ్వుల పాయసమా సేమియా పాయసమా బెల్లం పాయసమా సగ్గుబియ్యం పాయసమా ఆల్ మిక్స్ పాయసం ఇది ఆల్ మిక్స్ పాయసం చెప్పాలి అదొకటే డిఫెక్ట్ కథమంది అంతా బాగుండింది అనమాట బ్రహ్మాండంగా ఉంది అన్ని చెప్పాను ఇంకోటి మర్చిపోయాను నేతి పాయసం నేతి పాయసం నెయ్యి కూడా ఫ్లేవర్ బాగుంది నిజంగా చాలా టేస్ట్గా ఉంది కాకపోతే అయిపోయింది ఊదేసింది మొత్తం కాదు ఇది ఒక జస్ట్ ఫుడ్ వీడియో మనం క్రియేట్ చేసిన వేరే ఛానల్ సక్సెస్ అయితే వచ్చిన ఆనందం వీడియో రెండు వీడియో అంటే అదే రెండు సందర్భాలకి సంబంధించిన వీడియో ఇది అదండి ఈ వీడియోకి అయితే ఇంతే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై.